Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. After Nuyi it Goyi, Idi Chandrababu Taja Paristhiti. TDP Adinata Chandrababu Yipudi Vipatkar Paristitini Edurukuntunaru. Wakarakamga Chappalante, Ayana Paristhiti Mundu Nuyi Venka Goyi Annatluga Tayaraindi. Diniki Karanam Janasena Varaha Yatra. Anantaram Pawan Paddhatilo Vachina Marpu. 2019 ఎన్నికల ఫలితాల నుంచి తేరుకోవడానికి సుమారు 3 ఏళ్ల సమయం తీసుకున్న చంద్రబాబు వైసీపీ దూకుడు తట్టుకోలేక అసెంబ్లీకి కూడా గైర్హాజరైన పరిస్థితి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను అసెంబ్లీలో నిలబెట్టి కడిగేస్తుంటే చంద్రబాబు మైకుల ముందు బోరుమనాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంటారు ఈ నేపథ్యంలో తాను చెప్పినట్లు ఆడతారన్న పేరు సంపాదించుకున్న పవన్ని డైరెక్ట్ గా ఆశ్రయించడం చంద్రబాబుకు తప్పలేదు దీంతో తాను తనకున్న సీనియరిటీతో మైకుల ముందు చెప్పలేకపోయినా పవన్తో కొన్ని మాటలు చెప్పిస్తున్నారు పొత్తు అనివార్యం అని అన్నారు అందుకు వారు ఎంచుకున్న స్లోగన్ జగన్ను గద్దె దింపడమే అని అయితే నిన్న మొన్నటి వరకు సీఎం అని పిలిపించుకున్న పవన్నే పొత్తు అనివార్యమైన అనంతరం చంద్రబాబు అనుకో కంట్రోల్లో పెట్టగలిగారని అంటుంటారు అప్పటి నుంచి సీఎం పదవి విషయంలో పవన్ కాస్త జాగ్రత్తగానే మాట్లాడుతున్నారని చెబుతారు అయితే వారాహి రెండో విడత యాత్రలో భాగంగా వాలంటీర్లపై పవన్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే ఈ పరిస్థితుల్లో ఊహించని స్థాయిలో జనసేనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది వాలంటీర్లపై విమర్శలు చేస్తే జగన్ సర్కారును ఇరుకున పెట్టొచ్చని చంద్రబాబు పవన్ భావించి ఉండవచ్చు కానీ అనూహ్యంగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారు వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్న వారు మొత్తం పవన్పై తిరగబడడం మొదలుపెట్టారు గ్రామ స్థాయిలో అయితే పేద ప్రజలు పార్టీలకు అతీతంగా పవన్పై ఫైర్ అవుతున్నారు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసుకుంటే చేసుకో మధ్యలో వాలంటీర్లపై ఈ ఏడుపు ఎందుకంటూ వారు ఫైర్ అవుతున్నారు దీంతో ఇరకాటంలో పడిన పవన్ సన్నాయి నొక్కులు నొక్కుతూ స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతున్నారు దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటనేది ఆసక్తిగా మారింది వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలతో పరోక్షంగా చంద్రబాబు కూడా ఇరుకున పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల అనంతరం టీడీపీ నేతలంతా కలుగుల్లో దాక్కున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ మాటల వెనుక చంద్రబాబు లేరు అని అంటే నమ్మేంత అమాయకులు ఏపీలో లేరనేది అందరికీ తెలిసిన విషయమే దీంతో చంద్రబాబు అటు పవన్ వ్యాఖ్యల్ని ఖండించలేక వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేక సైలెంట్గా వేడుకు చూస్తున్నారని కొందరంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్తో చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తే వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల్ని చంద్రబాబు సమర్థించినట్లు లెక్క అలా కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే పవన్ వ్యాఖ్యల్ని ఖండించినట్లు లెక్క అప్పుడు పవన్ పాపంలో భాగం చంద్రబాబుకు రాకపోవచ్చని అంటున్నారు మరి వాలంటీర్ల కంటే పవనే ఎక్కువని అసలు పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్నది తానే అని అంగీకరించి చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారా లేక ఒంటరిగా వెళ్తారా అన్నది వేచి చూడాలి ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ వివాదం ముగిసే వరకు చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.